వల్ల ఇదే హైడ్రా కరెక్ట్ ఫస్ట్ మాత్రం అందరూ ఆహా ఓహో అన్నారు కానీ కానీ ఇది మిస్ఫైర్ అయింది కదా ఇప్పుడు అంటే ఎంతసేపు ఒకటి కన్వెన్షన్ ఒకటి గుడగొట్టి మిగతా అంతా కూడా సామాన్యుల పైన పడ్డారు కదా ఇప్పుడు బాగా అందరిలో వినిపిస్తున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి అన్న ఇల్లు అక్కడెందుకు కూల్చారు ఒకటి ఫాతిమా కాలేజీ పైన బాగా ప్రజలు కూడా బాగా కొంచెం ఇదే అవేర్నెస్ వచ్చింది కూలరు ఓకే అది ఇల్లీగల్ అని మీరే చెప్పిర్రు ఇల్లీగల్ అని కమిషనరే చెప్పిండు కానీ వాళ్ళకి టైం ఇచ్చుడేంది మా గూల కొట్టుడేంది అనేసి సామాన్యులు బగ్గుమనరు పెట్రోల్ కిరోసిన్లు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామనే పరిస్థితికి వచ్చింది కదా వెనక అడుగు ఇప్పుడు యూటర్న్ అందుకే తీసుకున్నాడా మరి కమిషనర్ దేనికి తీసుకున్నట్టు ఇప్పుడు అంటే మేము ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి మాత్రమే మేము ఎంక్రోచ్ లో ఉంటే కూల కొడతాం మేము రిమైనింగ్ వాడు జోలిపోమనే పద్ధతులని చెప్పుకొచ్చాడు అదే ఒక మంచి ఆలోచనను అవకాశవాద పద్ధతిలో అవసరాల కోసం ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది అది మంచి ఆఫీసర్ మంచి ప్రస్తున్నాడు ఉంటుంది అల్ల అధికారి అన్నప్పుడు ఏ పని చెప్పినా చేయాల్సి వస్తుంది అయితే ఇక్కడ చెడ పేరు ఎందుకు వస్తున్నది అంటే రాత్రికి రాత్రి కూల్చడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు కొన్ని జడ్జ్మెంట్స్ ఉన్నాయి ఇంతకుముందు కూడా ఒకవేళ అక్రమంగా అయినా కూడా కోర్టు అనుమతితోనే కూల్చాలి చట్టపరంగా వెళ్ళాలి అనేది వెళ్ళాలి ఇప్పుడు సైబరాబాద్ రాచకొండ ఈ కమిషన్ రేట్లో హైదరాబాద్లో కొన్ని పోలీస్ గైడ్ లైన్స్ ఉన్నాయి సపోజ్ ఇల్లీగల్గా ఒక ప్రెంసెస్ని ఆక్రమించాడు ఒక ఆయన అతన్ని ఎవిక్ట్ చేయించాలంటే కోర్టు ద్వారా పోవాలి ఎందుకో ఆయనకి ఏ డాక్యుమెంట్ ఉండదు మీ ఇంటికి వచ్చి ఒకతను కబ్జా పెట్టేస్తాడు మీరు ఊరిపోతారు వచ్చేవరకు అతను కబ్జా పెట్టి లోపల ఉంటాడు మీరు కంప్లైంట్ ఇచ్చినా కూడా ట్రెస్ పాసింగ్ కింద కేసు పెట్టవచ్చు బట్ ఎవిక్ట్ చేయడానికి లేదు బలవంతంగా మీరు పోయి అతన్ని బయటికి లాగి పంపించడానికి లేదు అట్లే ఓపెన్ ఏరియా ఉంటుంది వాడు మీరు ఊరిని ఊరికి పోయేసరి కాంపౌండ్ పెట్టేస్తాడు లోపల గోషాలంటాడు ఇంకోటి ఏదో ఉంటాడు వాడిని ఎబెక్ట్ చేయించడానికి వీల్లేదు మీరు త్రూ కోర్టే పోవాలి ఇది సైబరాబాద్ రాచకొండ హైదరాబాద్ కమిషనరేట్ల గైడ్ లైన్స్ బలవంతంగా ఎవరిని ఎవరు ఎబిక్ట్ చేయకూడదు మరి ఇటువంటి రూల్ ఉన్నప్పుడు ఒకవేళ అతను అక్రమంగా అందులో ఉన్నా కూడా లేదా గవర్నమెంట్ జాగాలో ఉన్నా కూడా డైరెక్ట్ పోయి కూల్చడానికి లేదు కదా త్రూ కోర్ట్ ఆర్డర్తోనే పోవాలి ముందు ప్రేయర్ నోటీస్ ఇవ్వాలి తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెకేట్ చేయడానికి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి బుల్డోజర్లను మిషనరీ మీదకి నడిపేయడం అనేది ఎక్కడ సాంప్రదాయం అమ్మ అంటే ఇక్కడ ఏదో రాజకీయ కక్ష ఒక భయానక వాతావరణాన్ని కల్పించడం ప్రజల ఇంకోటి అసలు పురుట్లోనే లోపాలునే అలా ఉదాహరణకు బీఎస్ఏ రేది తీసుకుంటావు ఇప్పుడు పట్టభూములలో కట్టుకున్నారు ఇల్లు ఏ ఇయర్ నుంచి చెరువుల కబ్జా అనేది యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ నుంచి అయినాయి నువ్వు ఏ ఇయర్ నుంచి దాన్ని కబ్జా గుర్తిస్తావు ఎందుకంటే నా భూమిలో నేను ఇల్లు కట్టుకుంటా ఆపే అక్కేవాడికి లేదు బట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది ఎప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ కింద వాళ్ళు ఏమి ఇచ్చారు జలాశయాలలో వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంటుంది నీళ్ళు రెసిడ్ అయినప్పుడు నీళ్ళు లేనప్పుడు వ్యవసాయం చేయాలి ఆ జలాశయాల స్వభావాన్ని దెబ్బతీయకుండా కాపాడాలి కాంక్రిటైజ్ చేయకూడదు అని చెప్పి ఒక జడ్జ్మెంట్ ఉంది గైడ్లైన్స్ ఉన్నాయి అవి రాకముందు అవి ఏం లేవు కదా హైకోర్టులే జడ్జ్మెంట్లు ఇచ్చినాయి ఆ పట్టభూమి వాడు కట్టుకుంటాడు చెరువులలోనే ఉన్నాయి చాలా వరకు నిజాం పీరియడ్లో ఊర్ల కూలు రాసిచ్చేవాడు కదా ఊర్ల కూలు రాసిచ్చినప్పుడు మూడు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు అలా చెరువులు ఉన్నాయి గుట్టలున్నాయి ఉన్నాయి అన్నీ ఉన్నాయి అటువంటి అప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చేదాకా ఈ జలాశయాలలో కట్టకూడదు అనేది ఆర్డర్స్ ఏం లేవు అయితే అది ఎప్పుడు వచ్చింది నైంటీస్లో వచ్చింది ఎప్పుడు యాభై అరవై ఏళ్ళ కింద కూడా ఇప్పుడు ఎప్పుడూ నైన్టీన్ సిక్స్టీస్లో పట్టాలు ఇచ్చిన వాటిని కూడా నోటీసులు ఇచ్చారు ఒకటేమో బేస్ ఇయర్ డిసైడ్ చేయకపోవడం ఒకటి అప్పుడు అప్పటి కూలగొట్టాలంటే అది ఇల్లీగల్ అవుతుంది రేవంత్ రెడ్డి కనుక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కంటే ముందు కన్స్ట్రక్షన్ అయిన వాటిని కూలగొడితే కంపెన్సేషన్ కట్టాల్సి వస్తుంది రేపు కోర్టు తప్పు పడుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్కి రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు అవి తర్వాత కాలంలో అమలు చేయాలని చెప్పారు జలాశయాలను కాపాడాలనే దాని మీద అదివరకు ఎంక్రోచ్ అయిన వాటి మీద సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు రెండవది ఏంటంటే అప్పుడు కోర్టు ఆర్డర్స్ ప్రకారం చేశారు బతుకమ్మకుంటూ ఉంది హైకోర్టు ఆర్డర్ ఉంది దాని మీద ప ఇవన్నీ పట్టభూములు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఒక డిఫరెంట్ వాతావరణం ఉంటుంది ఎందుకంటే బ్రిటిష్ పీరియడ్లో అక్కడ వాళ్ళు జలాశయాలను గవర్నమెంట్ ప్రాపర్టీస్ గుర్తించారు కొండలను గవర్నమెంట్ ప్రాపర్టీస్ గుర్తించారు కానీ తెలంగాణ స్వభావం వేరు నిజాముల పీరియడ్లో ఏడుగురు నిజాములు రెండు వందల ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు ఆ పీరియడ్ అంతా కూడా ఇష్టం వచ్చినట్టు ఇనాములు జాగీర్లు ఇవన్నీ ఇచ్చారు కదా సంస్థానాలు వాటి వల్ల చెరువులన్నీ కూడా ప్రైవేట్ అయినాయి ప్రైవేట్ అయిన చెరువులల్లా పట్టాభూమి ఉంటుంది ఆ పట్టాభూమిలో ఇల్లు కట్టుకుంటానని పర్మిషన్ అప్లై చేస్తే జిహెచ్ఎంసీ కానీ అందరు కూడా ఇస్తారు దాన్ని ఆబ్జెక్షన్ చేసేది లేకుండే ఎప్పుడు ఈ ఎఫ్టీఎల్ గొడవలు ఇవన్నీ స్టార్ట్ అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత కాబట్టి అంతకుముందు వాటిని కూల్చాకెక్కడది ఓ బేసిఆర్ పెట్టుకోవాలి కదా ఇంకోటి అప్పుడు పట్టాలు ఇచ్చారు రైతులు ఇల్లు కట్టుకున్న వాళ్ళకు తెలంగాణ నుంచి చాలామంది వలస వచ్చేవారు గ్రామాలలో నీళ్ళు లేక చెరువులు ఎండిపోయి వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ బస్తీలు వేసుకున్నారు అదోరం మూడు వందలు నాలుగు వందల బస్సీలు ఉండేది సిక్స్టీస్ సెవెంటీస్ నాటికి ఇప్పుడు రెండు వేల పైన అయినాయి ఈ బస్సీలన్నీ నాలుళ్ల మీద బఫర్ జోన్లనే ఉంటాయి మరి తర్వాత పక్కా అయినాయి కనెక్షన్స్ అయినాయి వాళ్ళ ఎమ్మెల్యేలు ఓటర్ లిస్టులలో వాళ్ళ పేరు లెక్కించారు ఓటర్ లిస్ట్ చూపెట్టేసి కరెంట్ కనెక్షన్ తీసుకున్నారు వాటర్ కనెక్షన్ తీసుకున్నారు ట్యాక్స్ పే చేశారు పే చేశారు డోర్ నెంబర్ వచ్చింది తర్వాత అన్నీ పక్కా అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళు రిట్ ఇవన్నీ తెలియకుండానే చేస్తున్నారు అనుకోవాలి అంటే దీనికి పరిమిత ప్రయోజనం కోసం చేస్తున్నాడు బట్ తేనె చుట్టని గదిపాడు సరే ఏదేమైనా కూడా పేదవాళ్ళ బస్తీల మీద విచక్షణ రహితంగా దాడులు చేయడం నోటీసులు వేయడం కూల్ చేయడానికి ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం అది అప్పుడు ఏం చేయాల్సి ఉంటే వాళ్ళకి పక్క ఇండ్లు కట్టించేసి వాళ్ళు నాలుగు షిఫ్ట్ చేసి నువ్వు చెరువును కాపాడే అన్నాడు వాళ్ళకి ఏదో ఒకటి ఏర్పాటు చేయాలి ఆయన అనుకున్నవి రెండు అయిపోయినాయి కాబట్టి కొత్త ఆయన యూటర్న్ తీసుకుంది అనేది ఎందుకంటే ఫాతిమా కాలేజీ కూలగొట్టలేడు అని సవాలు విసురుతున్నారు కానీ దాని గురించి వాళ్ళు మాట్లాడతలేరు ఎందుకంటే అకాడమిక్ ఉంది కాబట్టి మేము అవకాశం అంటున్నారు అయితే ఒక న్యాయము మాకు ఒక న్యాయం ఏంది అనేది బాగా అంటే మెయిన్ ఫాతిమా కాలేజీ గురించి బాగా పెద్ద ఎత్తున వినిపిస్తుంది అది ఎందుకు కూలగొట్టారు మా ఎందుకు కూలగొట్ట విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదు అనేది ఒకటి మంచి కూడా వాళ్ళకు ఇప్పుడు రెండు నెలలో మూడు నెలలు టైం ఇచ్చి చేయాలి అది అట్లాగే రన్నింగ్ కండిషన్లో ఉన్న ఇండస్ట్రీ దానికి ఎందుకు టైం ఇవ్వ బాదాప్త రిజిస్ట్రేషన్స్ అయినాయి అది ఎట్లా గులగొడతాం అసలు నీకు రైట్ ఎక్కడికి కూలగొట్టడానికి రాధే శ్రీనివాసరెడ్డి ఎవరితో ఇండస్ట్రీ గులో బుల్డోజర్ నడిపించారు ఇండస్ట్రీ మీద అవసరమా అవసరం మిషనరీ మీద బుల్డోజర్ నడిపించాల్సిన అవసరం ఉందా మీరు వారం రోజులు దాన్ని ఎవిక్ చేయండి అంటే చేయలేడు ఆయన ఖాళీ చేయండి ముందు తర్వాత కావాలంటే కోర్టు ఓర స్పోర్ట్స్ విలేజ్ ఉంది కదా సరే భూమి ఎవరిదన కానీ కానీ పల్లం రాజు ఎవరిదో అన్నారు అది వేరు పాపం లీజ్కి తీసుకున్నారు కదా దాంట్లో అవి నడుపుతున్నారు రెస్టారెంట్ అదేదో వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తారంటే మరి ఓనర్కి ఏం చెప్పారో కానీ వీళ్ళకి తెలియదు ఉన్న ఫలంగా కూల కొడితే వాళ్ళు కాడికి మాత్రం బయట వేసుకున్నారు రిమైనింగ్ మిగతా మొత్తం అందులోనే ఇది అయిపోయినాయి అన్నీ అంతే కన్వెన్షన్ అంతే ఏసీలు ఫ్యావన్నీ ఇక్కడే అక్కడ విధ్వంసం ఆ ప్రాపర్టీని విధ్వంసం సో దీన్ని మెల్లగా ఏం చేస్తారు రేపు హైకోర్టులో దీనిపైన పిల్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఫైల్ అవుతున్నాయి కాబట్టి మేము అందుకే తగ్గినామని వచ్చే సమాధానం మేము ఏమి ఇప్పటికేమో ఇక మేము అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మాత్రమే ఇక నుంచి కూలుస్తామనేది మాట విన్నాము అయితే బయట జరిగే ప్రచారం ఏంటంటే ఇంకా అందరు భయభ్రాంతులై వాళ్ళకు ఎవరెవరు ఏమేమి ముట్ట చెప్పారు డబ్బులు సంపాదించడానికి ఇది ఒక మార్గం అని చెప్పి అది బయట జరుగుతున్న ప్రచారం దానిలో వాస్తవం మరి అంత నిజంగా సి అంటే ముందు ప్రజలు కూడా గమనించుకోలేకపోయారు అంటే ఎవరికి తెలుస్తుంది కానీ చట్టబద్ధత గురించి మాట్లాడారు కదా నిజంగా జెన్యున్ అనుకుంటే ముందు దీనికి చట్టబద్ధత తీసుకొచ్చేవారు చట్టబద్ధత లేకుండా హైదరాబాద్ మీద ఒక నోటీస్ కూడా ఉండదు హైదరాబాద్ మళ్ళీ హెచ్ఎండియో మున్సిపల్ లేకపోతే గ్రామ పంచాయతీ ఇవే మిస్యూజ్ చేస్తున్నాడు పవర్ ప్రజల నుంచి వ్యతిరేకత సరే ఇంకా ఇంకా నా పీరియడ్ నాలుగేళ్ళు ఉందని అనుకోవచ్చు కానీ చుక్కా చుక్క కలిస్తేనే ఒక నిండుతుంది అన్నట్టు ఎన్నికలు దగ్గరలో రేపు ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి నెగిటివ్ రిజల్ట్ ఉంటుంది ఇప్పటికే తిడుతున్నారు కదా మీడియాలో చూస్తున్నారు మీరు వ్యతిరేకత వస్తుంది